వైసీపీలోను వారసులు వచ్చేస్తున్నారు. వారసుల ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ తరపున కొత్త యువ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు వైసీపీ అధినేత. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీనియర్ నేతల కోరిక మేరకు వారి వారసులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నారు. ఇప్పటికే కొందరు వారసులకు లైన్ క్లియర్ కాగా ఇంకా కొంతమంది సీనియర్ నేతలు తమ రాజకీయ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తాం, వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ గతంలో స్పష్టం చేశారు. అయితే తాజాగా సీఎం మనసు మార్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొన్ని చోట్ల వారసులకు టికెట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా సీఎం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంతమందిపై వ్యతిరేకత, మరికొంతమంది పోటీకి దూరంగా ఉండాలని భావిస్తుండటంతో పలు అంశాలు సీఎం జగన్ దృష్టికి వచ్చాయి. ఐపాక్ టీం ఇచ్చిన నివేదికలతో పాటు సీఎం సొంత సర్వేల్లో సైతం కొద్దిమంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అలాంటి చోట్ల కొత్త వారికి అవకాశం ఇవ్వడమో, ఎమ్మెల్యేల వారసులకు టికెట్లు ఇవ్వడమో చేయాలని సీఎం భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వారసులకు టికెట్లు కేటాయింపుపై ప్రకటనలు కూడా చేస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. తిరుపతి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తనయుడు అభినయ్ రెడ్డి తిరుపతి డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భూమన పోటీకి సిద్ధం లేరు. టీటీడీ చైర్మన్ పదవి 2 ఏళ్లుంటుంది. దీంతో ఆయన తన తనయుడు అభినయ్ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ అభినయ్ రెడ్డికి కన్ఫర్మ్ చేశారు. తిరుపతి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా అభినయ్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 సార్లు వైసీపీ తరపున విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయన తనయుడు మోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం జగన్ ని కోరారు. దీంతో చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ మోహిత్ రెడ్డికే అంటూ ప్రకటించింది వైసీపీ. మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సీఎం జగన్ సమక్షంలో ప్రకటించారు. ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి పేర్ని కిట్టు ఆసక్తిగా ఉన్నారు. కిట్టుకి టికెట్ దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. అయితే సీఎం అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. సీఎం కొద్దిమంది వారసుల ఎంట్రీకి లైన్ క్లియర్ చేసిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వారసులకు ఎన్నికల బరిలో దింపడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో ఆయన తనయుడు బొత్స సందీప్ ని చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అలాగే మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆయన తన వారసుడు ధర్మాన మనోహర్ నాయుడుకి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కూడా తన కుమార్తె అనురాధను ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అనురాధకే కోటపాడు జడ్పీటీసీగా పనిచేస్తున్నారు. మరో కీలక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తిగా లేరు. అవకాశం ఉంటే రాజ్యసభ సీటు తీసుకుని ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో బుగ్గన తనయుడు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అలాగే సీనియర్ ఎమ్మెల్యేలు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారు తమ వారసులకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారసులకు వైసీపీ ఓకే చెబుతున్నా వారి విజయావకాశాలను సర్వే చేయిస్తోంది.
టికెట్ కోరుతున్న వారసుల్లో ఎంతమందికి టికెట్లు దక్కుతాయనేది త్వరలోనే తేలుతుందంటున్నాయి పార్టీ వర్గాలు.